కేసీఆర్ తీరుతో తెలంగాణ రైతన్నలంతా విస్మయాన్ని చెందుతున్నారు. పంజాబ్ రైతుల గుర్తొచ్చారా దొరా? మరి తెలంగాణ రైతులను ఎందుకు మర్చావు? పంజాబ్ రైతులే రైతులా కేసీఆర్ అంటూ తెలంగాణ రైతన్నలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రైతులు రైతులు కాదా? తెలంగాణ రైతుల ప్రాణాలకు లెక్కే లేదా? వందల మంది రైతులు ఉసురు తీస్తావా? పంజాబ్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? మరి తెలంగాణలో ఎంతమంది రైతులకు డబ్బులు ఇచ్చావు? అప్పుల బాధతో రైతులు చనిపోయారని తేల్చినా ఏ మాత్రం పట్టించుకోదు కేసీఆర్ సర్కార్. త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ఇచ్చినా దాన్ని అక్కడే అలా పక్కన పడేసింది కేసీఆర్ సర్కార్. అసలు బడ్జెట్ లేదంటూ బాధితుల్ని ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే వంచిస్తూ వస్తోంది ప్రభుత్వం. యాదాద్రి భువనగిరిలోనే మనం చూసుకుంటే ఇప్పటి వరకు 50 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక జూన్ 2 నుంచి 2017 ఆగస్టు 31 వరకు అధికారిక లెక్కల ప్రకారమే, మనం ఏమి అనధికార లెక్కలు చాలా ఉంటాయి కానీ మనం అధికారిక లెక్కల ప్రకారం చూసుకుంటే 2066 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే 1309 మందిని విచారించింది త్రిసభ్య కమిటీ. అప్పుల బాధ, పంట నష్టంతో 1149 మంది చనిపోయారని కమిటీ తేల్చి చెప్పింది. మరి 842 మందికి 2 దఫాల్లో 6 లక్షల చొప్పున ఎక్స్క్రీషన్ ఇస్తామని ప్రకటించారు. అయితే ఇంకా సాయం అందిన వారు అందులో 307 కుటుంబాలు ఇంకా కనిపిస్తున్నాయి. రైతు బీమా స్కీమ్ అమలు నాటికి 19 నెలల్లో మరొక 200 మంది మృతి చెందారు. 2019లో రైతు స్వరాజ్య వేదిక, మానవ హక్కుల వేదిక సాయంతో కోర్టును ఆశ్రయించాయి ఆయా రైతుల కుటుంబాలు. కోర్టు జోక్యంతో 243 మందికి సర్కార్ పరిహారాన్ని ఇవ్వాలని తేల్చారు. కానీ ఇప్పటికీ పరిహారం లభించిన కుటుంబాలు 250 ఉన్నాయి. 7 సంవత్సరాలుగా గత 7 ఏళ్లుగా ఈ పరిహారం కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు ఈ 250 కుటుంబాల వాళ్ళు. బడ్జెట్ లేదంటూ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది సర్కార్. మరి పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చేందుకు మరి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాష్ట్రంలో రైతులకు ఇచ్చేందుకు మాత్రం పైసలు లేవా కేసీఆర్ అంటూ తెలంగాణ రైతులు చాలా గట్టిగా నినదిస్తూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పైసలతో రైతులతో రాజకీయాలు చేస్తారా సీఎం సార్ అంటూ అడుగుతున్నారు. కేసీఆర్ తీరుతో తల్లడిల్లిపోతోంది తెలంగాణ రైతన్న. తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు బాధితులు. రైతు బాంధవుడు అంటూ రైతుల్ని వేధిస్తున్న కేసీఆర్ అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిప్తు వేసే దగ్గర నుంచి అమ్మే వరకు తెలంగాణలో రైతన్నకు అరిగోస తప్పట్లేదు. రాష్ట్రంలో రైతుల్ని నిండా ముంచుతోంది కేసీఆర్ సర్కార్. పంట కొనక కల్లాల్లోనే ఎక్కడికక్కడే రైతన్నల పడిగాపులు మనం చూస్తూ వస్తున్నాం. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 2 రైతన్నలు మృతి చెందారు. గుండె ఆగిపోయి ఒకరు, అప్పుల బాధతో మరొకరు. అయినా సరే కనికరం ఏమాత్రం చూపించట్లేదు తెలంగాణ సర్కార్. ప్రధానమంత్రి గారు స్వయంగా సారీ చెప్పి విడ్రా చేయమని చెప్పారు కాబట్టి ఆ కుటుంబాలను కాపాడే బాధ్యత కూడా భారత ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మా తరఫున తప్పకుండా కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి వాళ్ళ వివరాలు ఇవ్వమని చెప్పి ఆ రైతు సంఘటన నాయకులను అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి ఆ రైతు ఆందోళనలో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయల సహాయం ఎక్స్గ్రేషియా కింద మేము అందిస్తూ ఉన్నాం. ఒక 22.5 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. దాన్ని మంజూరు చేసి ఆ నాయకులను సంప్రదించి వాళ్ళ కుటుంబాలకు మా మినిస్టర్లు అవసరమైన చోట నేను కూడా వెళ్ళి వాళ్ళ స్వయంగా దాన్ని అందజేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చేసింది మామూలు పోరాటం కాదు, సాధించింది మామూలు విజయం కాదు, అద్భుతమైనటువంటి విజయం, చాలా స్ఫూర్తిమంతమైనటువంటి విజయం. ప్రభుత్వం ఎంత కవ్వించినా, ఎన్ని రకాల బాధలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని రకాల అవమానం చేసినా కానీ తట్టుకొని ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసి అందులో ఆత్మార్పణం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నాం. వాళ్ళ పోరాటాన్ని కీర్తిస్తూ ఉన్నాం. అమరులైనటువంటి ఆ రైతు కుటుంబాలను ఆదుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాదు, అది మీ బాధ్యత. మీరు ఇలా మీ తప్పును గ్రహించినారు కాబట్టి దాని వెంటనే 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి కోదండరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షులు, అలాగే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, అలాగే కప్ర ప్రసాద్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్తే అండి కోదండరెడ్డి గారు. ముందుగా కోదండరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి కోదండరెడ్డి గారు.
అయితే మనం చూస్తున్నామండి తెలంగాణలో రైతన్నలు ఇంతవరకు చాలా మంది ఆత్మహత్యల పాల్పడ్డారు కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా మన కళ్ళెదురుగా చూస్తున్నాం ధాన్యం కొనుగోలు జరక్క అలాగే కళ్ళాల్లోనే చనిపోతున్న రైతన్నలు మనకు కనిపిస్తున్న ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కానీ వీళ్ళకి ఎవరికి నష్టపరిహారం గురించి ఏ మాత్రం మాట్లాడని సీఎం కేసీఆర్ అక్కడ పంజాబ్ రైతులకు మాత్రం 2.5 కోట్ల రూపాయలు వెచ్చించడానికి మరణించిన ప్రతి రైతుకు 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయడానికి ముందుకొస్తున్నారు అంటే తెలంగాణ రైతులు కనబడట్లేదా పంజాబ్ రైతులు మాత్రం గుర్తొచ్చారా కేసీఆర్ కు దీని వెనక ఉన్న రాజకీయ కోణం ఏంటండి అమ్మా ఇందులో ఈ మూడు నల్ల చట్టాల విషయంలో సంవత్సర కాలంగా పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ దేశంలో కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఉద్యమాలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఒక అంచనా ప్రకారంగా 750 నుంచి 800 మంది రైతులు చనిపోయారని చెప్పి లెక్కలు తేలినే దీనికి మొన్న చట్టాలు ఈ మూడు చట్టాలు కూడా రద్దు చేసుకున్న తర్వాత న్యాయంగా ప్రధానమంత్రి గారే అనౌన్స్మెంట్ చేయాల్సింది చనిపోయిన రైతుల గురించి గాని ఇంకా లేకపోతే అప్పుల పాలైండు వాళ్ళ అప్పుల మాఫీ విషయం గాని కేసుల విషయం గాని ఏం ఒక్క మాట కూడా ప్రధానమంత్రి గారు ఆ సందర్భంలో ప్రస్తావించకపోవడం నిజంగా చాలా బాధాకరమే అయితే ఇక్కడ మీరు ఇందాక తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగం అధికారిక లెక్కల ప్రకారంగా అన్ని వివరాలు చెప్పిండ్రు నేను ఆ వివరాల జోలికి పోను గాని ఇది న్యాయంగా 420 జీవో కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన జీవో దాని 421 జీవోలో మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చి సవరించను కొంత నష్టపరిహారం ఎక్కువస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కోర్టులు చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు చాలా మందికి ఉత్తరాలు ముట్టినాయి మీకు నష్టపరిహారం మంజూరైందని చెప్పి కానీ ఎవరికి కూడా ఇంతవరకు ఇవ్వలే ఇదొక భాగం అయితే రెండవ భాగంలో 2020లో పెద్ద ఎత్తున వరి పంట గాని ఇతర పంటలు గాని భారీ ఎత్తున నష్టపోయినాయి హైకోర్టుకు వెళ్ళిండ్రు రైతాంగం హైకోర్టు ఏమన్నది ఇమీడియట్ గా 2020 నష్టపరిహారం అంచనాలు వేసి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఒక నెల 15 రోజులు అయింది ఆదేశాలు ఇచ్చి ఇంతవరకు ఊసు లేదు రెండవది 21లో కూడా భారీ ఎత్తున పంట నష్టమైంది దాని విషయంలో కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు నష్టపరిహారం ఇస్తాము అనే మాట ఒక మాట కూడా మాట్లాడలే ఈ రకంగా చూస్తే క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా అదే బాటలో నడుస్తుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ పంటల బీమా పథకం విషయంలో రైతులంతా కూడా కంపెనీలకు ఇన్సూరెన్స్ కంపెనీలకు వాళ్ళ వంతు ప్రీమియం కట్టిందమ్మా ఈ డబ్బు కంపెనీల ఖాతాలకు పోయినా కానీ ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు అంచనాలు కూడా చేయలేదు ఇవన్నీ చూస్తుంటే నిజంగా మేము వ్యతిరేకం కాదు పంజాబ్ హర్యానా ప్రాంతంలో ఉద్యమాలు చేస్తున్న రైతాంగానికి నష్టపరిహారం ఉదారంగా ఇస్తే ఎవరు కాదన్నారు కానీ నీ సొంత రాష్ట్రంలో నీ ఇంట్లో ఇంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే నష్టపరిహారం అయితే క్రాప్ ఇన్సూరెన్స్ రాకపోతే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే పంట పొలాలలో ఆత్మహత్యలు చేసుకున్నారు చివరికి మీరు ఇందాక అన్నట్టుగా కొనుగోలు కేంద్రాలకు పోతే 15 రోజులు 20 రోజులు కుప్పల దగ్గర పడుకొని విసికి వేసారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి వీటన్ని విషయంలో మరి ముఖ్యమంత్రి గారు మొన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిండు దేని గురించి చేసిండు చట్టాలు బాగులేవు అది ఈ రోజు చాలా కాలం తర్వాత మరి ఆయనకి ఎందుకు పుట్టిందో ఏం రాజకీయమో తెలియదు కానీ మొత్తానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయా సందర్భాల్లో రాజకీయం చేసుకుంటున్నాడు కానీ సొంత రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ యువకులు కానీ ఆశించరు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కానీ ప్రత్యేకంగా రైతాంగం విషయానికి వస్తే అన్ని ఇబ్బందులే ఒక్క రైతు బంధు చూపించి అది జిందా తిలస్మాత్ అన్నిటికీ అన్ని రోగాలకు నివారణ అనే పద్ధతిలో రైతు బంధును చూపిస్తున్నారు కానీ రైతు బంధులో కూడా అనేకమైన లొసుగులు ఉన్నాయి అదే ఇక్కడ మేము వ్యతిరేకం కాదమ్మా 3 లక్షల రూపాయలు ఇవ్వండి కానీ నీవు మొదలు నీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వు ఇక్కడ ఉన్న వాళ్ళకి పైసలు లేవని చెప్పి అక్కడ వాళ్ళకి ఇవ్వడం ఎంత వరకు సబబు అనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది కదండి ఎందుకంటే ఇన్ని 100ల కుటుంబాలు 7 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాయి
వాళ్ళకి నష్టపరిహారం కోసం. అలాగే కోదండి రెడ్డి గారు మరొక చిన్న ప్రశ్న అండి, మీరు ఇందాక అన్నారు నల్ల చట్టాలు కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలు వ్యవసాయ చట్టాలని, కానీ దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు, ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అందులో మంచి చెడ్డ చూసిన తర్వాత వాటిని వ్యతిరేకించాలి, కానీ ఒక చట్టం ఒకటి తీసుకురాగానే దాన్ని అసలు ముందుగానే వ్యతిరేకించడం, అది రైతు పేరుతో ఇతరులు చేసిన ఒక ఉద్యమంగా కొంతమంది అభివర్ణిస్తున్నారు, మరి దానికి మీ సమాధానం అయితే ఏంటండి? మా అందులో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు. చాలా లోతుగా ఆ మూడు చట్టాల విషయంలో ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీగా మేము చాలా లోతుగా ఆలోచన చేసినాం. దాంట్లో మెరుగైన చట్టం తీసుకొస్తే బాగుండేది. ఒకటి ప్రధానమైంది రైతులు, మేము రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి, రైతులు ఏమడుగుతున్నారు, మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండాలి, కనీస మద్దతు ధర ఆ చట్టాలలో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. మీరు నిజంగా ప్రధానమంత్రి గారు ఏమన్నారు, వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. రెట్టింపు చేయడానికి ఎక్కడ కనిపించలేదు ఈ చట్టంలో. అందువల్ల ఇది ప్రధానమంత్రి గారు మొన్న మాట్లాడుతూ ఇంకొక మాట అన్నాడు, దేశంలో చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళ ప్రయోజనాల గురించి మేము ఈ చట్టం తీసుకొచ్చిండ్ర అంటున్నారు. అది శుద్ధ తప్పు, అది చాలా తప్పు. ఎందుకంటే ఈ చిన్న సన్నకారు రైతుల భూమిని వాళ్ళు కౌలుకు తీసుకొని కొంతకాలం తర్వాత ఆ భూమి కూడా వాళ్ళకి సొంతమయ్యే పెద్ద ఇది ఇందులో కుట్ర ఉంది. అందువల్ల ప్రధానమంత్రి గారు మొన్న ఉపసంహరించుకుంటాము అని దేశానికి రైతులకు క్షమాపణ కోరుకుంటూనే మరి మాట్లాడిండు, ఇందులో మంచి చెడ్డ గ్రహించకుండానే మాట్లాడిండు అనే మాట ఇందులో నిజం లేదు. దీనికి నూటికి నూరు పాళ్ళు ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఇప్పటికే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లు అదానీ అంబానీలకు అమ్మేసిండ్రు, వాళ్ళకి కావలసిన కొత్తగా గోడౌన్లు కట్టుకోవడానికి 80 ఎకరాల భూమి కూడా కేటాయించిండ్రు. అంతేకాకుండా వాళ్ళకి అమ్మ ఏమొచ్చిందని, మీరు అత్యవసర వస్తువుల చట్టం ఒకటి ఉందా మా దేశంలో, ఎందుకున్నది, కన్జ్యూమర్ గురించి ఉన్నది. ఆ కన్జ్యూమరు ఎప్పుడు కూడా ఒక అత్యవసరమైన వస్తువులు దొరకడానికి ఎవరైనా గోడౌన్లో నిల్వ చేయకుండా ఉండడానికి, కన్జ్యూమర్కి అందుబాటులో ఉండడానికి పెట్టిన చట్టం. దాన్ని ఎందుకు మీరు, దేని గురించి మీరు రద్దు చేసిండ్రు అంటే ఏమన్నట్టు, మీరు రేపు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎంతైనా స్టాక్ పెట్టుకోవచ్చు. మనం ఇంకోసారి దీని గురించి మాట్లాడుకుందామండి, ఎందుకంటే మనం ఇప్పుడు తెలంగాణ రైతులు వాళ్ళకి రావాల్సిన పరిహారం కోసం ఏళ్లు గడుస్తున్నా పూలు గడుస్తున్నా వీళ్ళకైతే రావట్లేదు, అటు పంజాబ్ రైతులకు మాత్రం సీఎం కేసీఆర్ ఎంతటి ప్రేమను పంచుతున్నారన్న ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు కాసేపు లైన్లో ఉండండి. ఇంకా మనకు మనతో పాటు బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన శ్రీధర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. మరి ఇక్కడ తెలంగాణ రైతన్నలు అంతా గోస పెడుతున్నారండి, ఏళ్లుగా పూళ్లుగా మేము ఎదురు చూస్తున్నాం మాకు రావాల్సిన నష్టపరిహారం కోసమని ఎంతో మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు, కానీ వాళ్ళ మీద ఏ మాత్రం దృష్టి సారించిన సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు మాత్రం వరాలు కురిపిస్తున్నారు, 2.5 కోట్ల రూపాయలు వాళ్ళకి వెచ్చించబోతున్నారు, ఒక్క ఆత్మహత్య చేసుకున్న లేకపోతే మరణించిన ఒక్కొక్క రైతుకు 3 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇస్తున్నారు. మరి తెలంగాణ రైతులు ఇక్కడ వాళ్ళకు మానేసి అక్కడ పంజాబ్ రైతులు మాత్రం సీఎం కేసీఆర్ కనిపిస్తున్నారా అని తెలంగాణ రైతులు చాలా ఆగ్రహావేశాలు అయితే వ్యక్తం చేస్తున్నారండి, మరి దీనికి సంబంధించి మీరు ఏమంటారండి? ఇప్పుడు ఇది పూర్తిగా రాజకీయ జిమ్మిక్ అండి. ఇప్పుడు ఆయన గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ గారి యొక్క హామీలు, కేసీఆర్ గారి యొక్క ప్రకటనలు చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆయనను విశ్వసించరు. ఇవాళ ప్రస్తుతం తెలంగాణలో రైతులు తమ ఒడ్లను కొనేవాడు లేక కళ్ళాల్లో ధాన్యం దడిచిపోతుంటే కన్నీరు పెడతా ఉంటే, నువ్వు తెలంగాణ ప్రజలు నిన్ను ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల నీ యొక్క చిత్తశుద్ధిని చూపించకుండా ఇలా నీ వైఫల్యాల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేసి విషయాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన ఢిల్లీ పర్యటన కానివ్వండి, ఇవాళ పంజాబ్ రైతుల విషయంలో ఆయన చేస్తున్నటువంటి ప్రకటన కానివ్వండి, నిస్సందేహంగా మనం ఇదే అని. హలో శ్రీధర్ రెడ్డి గారు. ఓకే అండి, శ్రీధర్ రెడ్డి గారు మీ లైన్ అయితే కట్ అయింది. మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు కపూర్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. కపూర్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మరి తెలంగాణ రైతుల గోస ఏ మాత్రం సీఎం కేసీఆర్ చెవికి సోకట్లేదా, దూరంగా ఉన్న పంజాబ్ రైతులు మాత్రం ఎందుకంత ప్రేమ పంజాబ్ రైతుల పట్ల, వాళ్ళు మాత్రమే రైతుల
ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రైతన్నలకు మాత్రం ఇక్కడ పైసలు లేవని చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు కానీ లేకపోతే గుండెపోటుతో మరణిస్తున్న రైతన్నల గోస కానీ ఏమాత్రం పట్టించుకొని కేసీఆర్ తెలంగాణ రైతులపై మాత్రం ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు? మీరైతే ఎలాంటి విశ్లేషణ అందిస్తారు దీనికి సంబంధించండి? అంటే తప్పకుండా ఇలా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఒక రాజకీయ స్వార్థాన్ని ఆలోచించి చేస్తున్నటువంటి ప్రక్రియ. ఆయన మొత్తం రాష్ట్ర ఖజానా అంతా ఆయన సొంత ఖజానా, ఆయన ఫామ్ హౌస్ లో పండించిన పంట అనుకుంటాడు. రాష్ట్ర ఖజానా ఆయన సొంత ఖజానా కాదు, రాష్ట్ర ఖజానాకు ఆయన కేవలం భాగీదారు మాత్రమే, అంటే దాన్ని సంరక్షించేటువంటి పరిరక్షకుడు మాత్రమే. ఇప్పుడు కంచే చేను మేస్తే అన్న సందర్భంగా అయిపోయింది. ముఖ్యమంత్రి గారే తన ఇష్టానుసారం ఖర్చులు పెడతా ఉన్నా, మీరు అది 2.5 కోట్లు అని చెప్తా ఉన్నారు. 2.5 కోట్లు కాదండి, దాదాపు 22 కోట్ల రూపాయలు ఆయన ఖజానా నుంచి అందజేస్తా ఉన్నారు. అంటే ఇది ముఖ్యమంత్రి గారు పంజాబ్ రైతులకు ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను నేను. దాన్ని చాలా మంది సమర్థిస్తున్నారు, సమర్థించాల్సిన అవసరం లేదు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నా. నీ రాష్ట్రం బాగోగులు చూసుకోకుండా రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల నుంచి నువ్వు ఇవ్వడానికి నువ్వెవరు? రెండోది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక లోటు విపరీతంగా ఉంది. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ముఖ్యమంత్రి అప్పులతో రాష్ట్రం నెట్టుకొస్తా ఉన్నారు. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగానికి కానీ, లేకపోతే అకాల వర్షాలతోటి కుంగిపోతున్నటువంటి రైతాంగానికి కానీ సహాయ సహకారాలు అందించట్లేదు. ఇంతెందుకండి, విద్యార్థులకు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందించాల్సినటువంటి స్కాలర్షిప్లు కూడా ఇలా పెండింగ్ లో పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఏదో పంజాబ్ రాష్ట్రంలో పోయి నేను ఉద్ధరిస్తా వాళ్ళకు నేను ఇస్తానటువంటి మాట చాలా తప్పు, ఇది దారుణం. ఇది రెండో అంశం. అక్కడ చనిపోయిన వాళ్ళు ఎట్లా చనిపోయినరు, ఎందుకు చనిపోయినరు, ఉద్యమం చేసి చనిపోయినారు, ఆ రాష్ట్రం చూసుకుంటుంది, కేంద్రం చూసుకుంటుంది, నీకేం పని? నీకు ఇక్కడ నిన్ను పెట్టింది నేను తెలంగాణ రాష్ట్రం బాగోగుల కోసం కానీ పక్క రాష్ట్రానికి పోయి అందించడానికి కాదు. ఎప్పుడు అందించవచ్చు సహాయం అంటే, ఆ రాష్ట్రంలో వరదలు వచ్చినాయి, పూర్తిగా దీనావస్థలో ఉంది, ఆ రాష్ట్రాన్ని ఆదుకునేటోడు లేడు అన్నప్పుడు మనం ఎవరమైన ఆయన ఒక భారతీయుడిగా మనం స్పందించి ప్రత్యుత్తరం ఆదుకోవడానికి అవకాశం ఉంది, ఆదుకోవచ్చు అట్లా. ఇప్పుడు నీకు ఆంధ్రప్రదేశ్ వరద వచ్చినాయండి, తీవ్రంగా ఇబ్బంది ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2000 కోట్లు 2000 కోట్లు ఇవ్వండి, ప్రజలమందరం 5-5 రూపాయలు 10-10 రూపాయలు 100 రూపాయలు ఎంత ఎంత సహకారం, ఎంత సహకారం చేసి వాళ్ళకి సహకరిద్దాం. రేపు మన మన దగ్గర ఏమైనా విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కూడా సహకరిస్తారు. కానీ ఇదేంది, ఏదో ఒక ఉద్యమంలో ఎవరో మనిషి చనిపోతే ఆయన అక్కడ దానికి సంబంధించినటువంటి ఆయా పార్టీలో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు చూసుకుంటారు కదా, దానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం, తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం? తెలంగాణ ఉద్యమంలో అమరు బాసినటువంటి 1200 మంది ఉద్యమకారులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పటిదాకా. కనీసం వాళ్ళ బాగోగుల్ని చూడలేదు. ఏదో కొంతమందికి 10-10 లక్షలు ఇస్తామని చెప్పి ఏదో కొంతమందికి ఇచ్చి చేతులు దొరుకుతున్నటువంటి ముఖ్యమంత్రి అలా పెద్దగా తానేదో గొప్ప చేస్తున్నట్టుగా చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఇది ఎందుకు చేస్తా ఉన్నాడంటే, కేవలం జాతీయ స్థాయిలో తన పేరు రావాలి, తన పార్టీ పేరు ప్రతిష్ట పెరగాలి, తానేదో ఫెడరల్ ఫ్రంటో గొడవల ఫ్రంటో ఏదో పెడతా అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా, గత 7 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాడు కదా. దానికోసం అక్కడ అడుగు పెట్టడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక కోసం ఈయన రాష్ట్ర ఖజానా డబ్బును ఇష్టానుసారంగా ఖర్చు పెడతా ఉన్నాడు. ఆయన ఇవ్వదలుచుకుంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల నుంచి చందా వసూలు చేసి వాళ్ళ పార్టీ తరఫున 22 కోట్లు కాకపోతే 200 కోట్లు ఇవ్వనండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర ఖజానా పైసల్ని వాళ్ళు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. నేను ఆ రైతు చట్టాలను నేను సమర్థిస్తా ఉన్నా, ఆ రైతు చట్టాలు మంచివే, ఆ రైతు చట్టాలని రైతులు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలా మోదీ గారు దిగొచ్చి వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ రైతు చట్టాలను సమర్థిస్తున్నటువంటి నేను కూడా ఈ రాష్ట్రానికి పన్నులు కట్టినా, కాబట్టి నా పన్నుల నుంచి కూడా ఒక పైసా అక్కడ రైతు చట్టాలు వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళకి పోతుంది. కాబట్టి ఇది సరైనటువంటి నిర్ణయం కాదు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. నా డబ్బు అక్కడికి పోవడానికి వీల్లేదు, నా ఒక్క రూపాయి కూడా, నేను ఈ ప్రభుత్వానికి కట్టినటువంటి పన్నుల్లో ఒక్క రూపాయి కూడా అక్కడ పంజాబ్ ఉద్యమానికి పోవడానికి వీల్లేదు. అది కేవలం అక్కడి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్నటువంటి ఉద్యమం తప్ప మరొకటి కాదు. అక్కడ తికాయత్ అనేటువంటి ఆయన ఉద్యమం చేస్తా ఉన్నాడు, 2000 కోట్ల రూపాయల అధిపతి అతను, అతను ఉద్యమాన్ని నడుపుతా ఉన్నాడు. ఆ ఉద్యమానికి బయట దేశాల నుంచి ఫండ్స్ వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం ప్రేరేపిత ఉద్యమాలు అనేటువంటి విషయం స్పష్టంగా అందరికీ తెలిసిందే. ఇలాంటి ఉద్యమాలని ప్రోత్సహించడం కోసం ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా డబ్బును ఖర్చు పెడతా అంటే అది సరైనటువంటి నిర్ణయం కాదు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అందులో నా పైసా కూడా ఉందని చెప్పి నేను యాజ్ తెలంగాణ పౌరుడిగా భారతీయ పౌరుడిగా చెప్తా ఉన్నా, నా డబ్బును ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రి ఎవరు? కాబట్టి ముఖ్యమంత్రి దీనికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఖజానాకు ఆయన కాపలాదారే తప్ప ఇష్టానుసారం ఖర్చు పెట్టడానికి ఆయన ఏమాత్రం అధికారం లేదు. కావాలంటే తెలంగాణ రైతులకు ఇవ్వండి, చనిపోయినటువంటి తెలంగాణలో చనిపోయినటువంటి రైతులకు 10 లక్షలు ఇవ్వండి, 20 లక్షలు ఇవ్వండి, వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వండి, దాన్ని ఎవరు అడ్డుకుంటలేరు. ఇక్కడ తెలంగాణలో ఆ కౌలు రైతులు చచ్చిపోతే వాళ్ళకి ఒక్క రూపాయి సహాయం అంత లేదు కౌలు రైతులకు. ఇవ్వాలా ఇవాళ ఇంత రైతు బంధు అని చెప్తే రైతు బంధు అంత లేదు, తర్వాత రైతు బీమా అని చెప్పిన రైతు బీమా అంత లేదు. రైతు బీమా ఎవరికి అందుతుందండి? ఆయన పేరుతో ఎక్కడమో గుంటో భూమి ఉంటే రైతు బీమా అందుతుంది.
మరి అలా కౌలు తీసుకొని 20 ఎకరాలు 30 ఎకరాలు కౌలు తీసుకుని కౌలు రైతులు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఈ రాష్ట్రంలో ఎక్కువ అంటే దాదాపుగా 30% పైగా కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేస్తారు? ఇవన్నీ ఎందుకు ఆలోచన చేస్తారు అంటే రైతుల్ని ఇక్కడ ఎట్లనే మోసం చేసి ఓట్లు వేయించుకోవచ్చు, ఈ ఓట్ల ద్వారా తిరిగి అధికారంలోకి రావచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రజలు తాను చెప్పేటువంటి అబద్ధాలను అన్నింటినీ నమ్ముతారు కాబట్టి వాళ్ళని నమ్మేయడం ఈజీ కాబట్టి దీన్ని పెద్దగా చేస్తామంటే నేను ఏదో మోడీ మీద కోపంతో మోదీ గారిని ఏదో భయపెట్టాలని చెప్పి ఈయన సింహం ముందు చిట్టెలక డ్రామా చేసే కుదరదు. మీరు పంజాబ్ పోయినా హర్యానా పోయినా ఢిల్లీ పోయినా ఎక్కడ పోయినా మీరు పోతున్నది ప్రజాధనంతో ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి ఢిల్లీ పోయినట్టే ఆ నీ విమానానికి ఖర్చు కూడా ఇక్కడ ప్రజలు భరించినట్టేటువంటి విషయాన్ని గుర్తించాలి ముందుగా. మొన్న ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించకపోతే ఈ విషయాన్ని పట్టించుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాని నుంచి ఊడదీసి నేల కొడతారు ప్రజలు, ఖచ్చితంగా ఆయన అధికారాన్ని దించుతారనేది ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే అండి. శ్రీధర్ రెడ్డి గారు మరి కంపూర్ ప్రసాద్ గారు ఏమన్నారో విన్నారు కదా, ఇది రాష్ట్ర ప్రజల సొమ్ము, మా అందరం మా ప్రజల కష్టం, దాన్ని తీసుకువెళ్ళి పంజాబ్, ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఇవ్వకుండా, లేకపోతే విద్యార్థుల ఫీజులు విద్యార్థులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వేరే రాష్ట్రానికి తరలించడానికి అందులోకి ఆ చట్టాలను మేమైతే గౌరవిస్తున్నాం, దానికోసం అక్కడ విదేశాల నుంచి కూడా అక్కడ ఉద్యమం చేయడానికి విదేశాల నుంచి కూడా సొమ్ములు వస్తున్నాయి, అలాంటి అక్కడ చనిపోయిన వారికి ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని ఇప్పుడు కప్పర్ ప్రసాద్ గారు అన్నారండి. శ్రీధర్ రెడ్డి గారు మరి మీరు దీనికైతే ఏమని చెప్తారండి? ఒక నిమిషం, నేను మాట్లాడుతుంటే ఇందాక అంతరాయం వచ్చింది. అవునండి చెప్పండి. ఒకటి అలా మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో రైతులు ఇలా దిక్కుతోచని పరిస్థితుల్లో తమ ధాన్యం ఎవరు కొంటారు అనేటువంటి పరిస్థితుల్లో ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉంటే ముఖ్యమంత్రి గారు బాధ్యతా రహితంగా ఇలా ఢిల్లీ పర్యటన చేస్తూ పంజాబ్ రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా నేను భావిస్తా ఉన్నా. రెండోది, మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ఈరోజు భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల జాబితాలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు గట్టించినటువంటి రైతు వేదికలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక రైతు ఉరిపెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి రాష్ట్రం మనది. ఈయనకు రైతుల మీద ఎటువంటి చిత్తశుద్ధి ఉంది, నీ రాజకీయ ఎత్తుగడ ఏంది అనేది ప్రజలు గమనించట్లేదు అనుకుంటే అది చాలా పొరపాటు అవుతుంది. ఈరోజు తెలంగాణలో ఖరీఫ్ సీజన్ లో వచ్చినటువంటి వడ్లను కొనకుండా చిల్లర రాజకీయాలు చేస్తూ నువ్వు ఢిల్లీకి పారిపోయి ఇలా పంజాబ్ రైతులకు మేలు చేస్తానంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉన్నదో మనం ఒకసారి ఆలోచించాలా. గడిచిన 7 సంవత్సరాల్లో మొత్తం కూడా తెలంగాణలో వ్యవసాయం ఒక విధ్వంసం అయిపోయింది. ఇలా రైతులు పూర్తి స్థాయిలో నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక ఇబ్బందుల పాలవుతున్నారు. నువ్వు 2018లో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానన్నావు, ఇడిపోయింది ఆ రుణమాఫీ, దాని గురించి ఎందుకు మాట్లాడవు? ఈ రోజున ఖరీఫ్ సీజన్ లో ప్రతి గింజా కొంటారని చెప్పి మొన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పినావు, ఇడిపోయింది. నీ 6,500 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటే ఇంతవరకు 3,500 ప్రారంభం కాలేదు. 2-3 రోజుల నుంచి కురుస్తుంటే వయసులు ఆ రైతులు ఏడుస్తుంటే మనకు కళ్ళెంబడి నీళ్లు వస్తున్నాయి. ఇంత బాధ్యత రహితంగా పారిపోయి అలా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నీ ఢిల్లీ రాజకీయము, నీ పంజాబీల సాగు చట్టాల రాజకీయం, ఇందాక పెద్దలు కోదండరెడ్డి గారు మాట్లాడారు, సందర్భం అసందర్భం నాకు తెలియదు కానీ అవి నల్ల చట్టాలని చెప్పి వారు ఉదాహరించారు. నేనేమంటున్నానంటే అవి నల్ల చట్టాలా తెల్ల చట్టాలా, విపక్షాలు బాధ్యతారహితంగా ప్రవర్తించినాయా లేదా అనేటువంటి విషయం కాలం సమాధానం చెప్తుంది. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే మేము చేసినటువంటి తపస్సులో ఏదో లోపం ఉంది, మేము చేసినటువంటి చట్టాలు రైతులకు అర్థమయ్యే రకంగా మేము చెప్పలేకపోయినామని చెప్పిన తర్వాత మనం దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశ ప్రధానికి ప్రజలే కుటుంబ సభ్యులు, ఆయన జవాన్ల మధ్య దీపావళి చేసుకునేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు, ఇవాళ రైతులు బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు. అన్ని రకాలుగా ఈ దేశంలో వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి పురుడు పోసుకున్నవి కావు. అనేక సంవత్సరాల్లో రైతు బాగుండాలా, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలా, పరిశ్రమలో వస్తువును తయారు చేసేవాడు రేటును నిర్ణయించుకుంటున్నప్పుడు రైతు మాత్రం ఎందుకు రేటును నిర్ణయించుకోకూడదు, రైతు తయారు చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను గోడౌన్లను నిలువ పెట్టేటువంటి అవకాశం లేకపోవడం వల్ల మనము థర్డ్ పార్టీ అనే దాన్ని ఎంటర్ చేయాలనే ఉద్దేశంతో అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొచ్చి తీసుకొచ్చిన చట్టాలు. అయితే ఏది ఏమైనా ప్రధానమంత్రి గారు నిస్సందేహంగా ఇవి రైతులకు అందరికీ కూడా సంతృప్తి పరచలేకపోయినాం, దీంట్లో ఉన్నటువంటి మంచి విషయాలను మేము చెప్పలేకపోయినాం విషయాన్ని వారు చెప్పినారు. రెండవది ఏంటంటే ప్రతిపక్షాలు కూడా ఆ చట్టాలలో ఉన్నదేందో చెప్పరు. ఆ చట్టాలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది చదువుకున్నారో నాకైతే అర్థం కాలే.
ఇందాక పెద్దలు కోదండ రెడ్డి గారు వారి యొక్క వయసు పెద్దది, వారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. అత్యవసర వస్తువుల ఆంక్షలు ఎత్తివేయడానికి కూడా దాంట్లో చాలా క్లాజులు ఉన్నాయి. బహుశా నేను వారు చదివారని చెప్పి ఆశిస్తా ఉన్నా. అందులో కూడా ఏంటంటే మన భారతదేశంలో విభిన్నమైనటువంటి ప్రాంతాల్లో విభిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితుల మధ్య కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి అత్యవసరమైనటువంటి వస్తువులు పండుతున్నప్పుడు వాటిని సర్ప్లస్ ఉత్పత్తి చేసినప్పుడు ప్రొక్యూర్ చేయడానికి అంటే నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రంగంలో థర్డ్ పర్సన్స్ ని ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతోనే అత్యవసర వస్తువుల మీద ఆంక్షలను ఎత్తివేయడం జరిగింది. రెండవది పరిమితికి మించినటువంటి రేటు కనుక పెరిగినప్పుడు దాంట్లో కూడా ప్రభుత్వానికి జోక్యం చేసుకునేటువంటి హక్కు క్లాజ్ని క్లియర్ గా పొందుపరిచారు. అయితే దురదృష్టవశాత్తు ఇవేవి కూడా ప్రతిపక్షాలు వాటి మీద పూర్తిగా అధ్యయనం చేయకుండా రైతులను రోడ్ల మీదకి తీసుకొచ్చే క్రమంలో ఒక సున్నితమైన సమస్యగా మారి ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమంగా మారి నిరంతరం కూడా ఇదొక వ్యవహారంగా మారినటువంటి నేపథ్యంలో వాటిని ప్రధానమంత్రి గారు విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేసి మరి రైతుల కోసం ఏదైతే రైతుల మంచి కోసం మనం ఒక నిర్ణయం తీసుకున్నామో అది రైతులకు రీచ్ చేయలేకపోయినటువంటి ఉద్దేశంతో వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా వ్యవసాయ చట్టాలు అనేది ఏ రోజైనా అవసరమే. అవి రైతులు వాటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేటువంటి పరిస్థితిని పాలక పక్షం కానీ విపక్షాలు కానీ వాళ్ళకి అర్థం చేసేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. సమస్య సున్నితమైనది కనుక దాని మీద సుదీర్ఘకాలము రైతులు వాళ్ళు చైతన్యం కానంత వరకు ఇబ్బంది అవుతుంది కనుక ప్రధానమంత్రి గారు విశాల దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది మీరు ఇందాక మాట్లాడినప్పుడు పంజాబ్ రైతులకు ఇస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేర్చిందా? మీరు పంజాబ్ రైతులకు పైసలు ఇస్తాడని మీరు నమ్ముతున్నారేమో అని నేనైతే నమ్ముతలేను. ఎందుకంటే ఈయన తెలంగాణలో రైతులకు ఇంతవరకు ప్రకటించినటువంటి పరిహారమే ఇయ్యలేకపోయిండు. అందరికీ కోదండరెడ్డి గారు చెప్పినట్టు చాలా మందికి మీకు ఇట్లా పరిహారం మంజూరైందని ఉత్తరాలు వచ్చిన వాళ్ళకే పైసలకు దిక్కు లేదు. అసలు ఇబ్బంది కాదండి. చెప్పండి శ్రీధర్రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మీరు పంజాబ్ రైతులకు ఇవ్వడు ఇస్తానని నమ్ముతలేదు అంటున్నారు కదా, ఇస్తే మీరు అంగీకరిస్తారా అది చెప్పండి. ఇస్తే అంటే ఒకసారా నేనేమంటున్నాను ఇప్పుడు తెలంగాణ ప్రసాద్ గారు నేను అనేది ఏంటంటే అసలు తెలంగాణ ప్రజలు ఈయనకు ఓట్లేసి గెలిపించిర్రు, తెలంగాణ ప్రజల ప్రయోజనాన్ని పక్కన పెట్టి నువ్వు ఏదో రాష్ట్రంలో ఏదో చేయడం అనేది సమ్మతం అని ఎవరు చెప్తారు? నేనేమంటున్నానంటే తెలంగాణ రైతుల ప్రయోజనాలను విస్మరించి ఇలా తెలంగాణ ఈ భారతదేశంలోనే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నది. ఇలా తెలంగాణ రైతులకు ఇంతవరకు నువ్వు చేసినటువంటిది ఏం లేదు. ఈరోజు ఏదో రాజకీయ ఎత్తుగడలో భాగంగా నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నీ యొక్క వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడం కోసం ఒకవేళ నువ్వు ఈ ప్రకటన చేసి ఉంటే అది క్షమార్హం కాదనే చెప్తున్నా నేను. ఎందుకంటే నువ్వు ఇక్కడ తెలంగాణ రైతులను పట్టించుకో, ముందు ఒడ్లుకోను. రైతులు చచ్చిపోతున్నారు, రైతులను పట్టించుకో, రైతులకు అండగా నిలబడు. ఇటువంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఢిల్లీకి పోయి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? నేను ఆ కాంటెక్స్ట్ లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. 2018లో నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? 1,00,000 రూపాయల రుణమాఫీ ఏక మొత్తంగా చేస్తానన్నావు. చేసినవా? రుణమాఫీ ఇచ్చినవా? ఒక నిమిషం చూడమ్మా, ఇది ఎటెటో పోతున్నది. ఇది చాలా కీలకమైన సమస్య. ఇది ఇప్పుడు మీకు కొత్త చట్టాల విషయంలో సమర్థించుకుంటారంటే సమర్థించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడతలేను, నేను ఒక రైతునే, నాకు చట్టాలు తెలుసు. కానీ ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా నేను మాట్లాడుతున్నా, బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడుతున్నా. నేను ఇందాక కొత్త చట్టాలను సమర్థిస్తున్నాము అన్నారు. మీ వ్యక్తిగత విషయం, అది మీ పార్టీ విషయం ఏమైనా చెప్పుకోండి. కానీ ఇక్కడ నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. దేశమంతా రైతులు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రస్తావన చట్టంలో ఎందుకు లేదు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. రెండవది ప్రొక్యూర్మెంట్ విషయంలో, ప్రొక్యూర్మెంట్ పరిస్థితి ఏమిటి? 23 పంటలకి మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్రం ప్రకటించింది. ఆ ప్రకటించిన 23 పంటలలో ప్రధానమైన వరి కానీ గోధుమలు కానీ మొక్కజొన్నలు కానీ ఇట్లాంటి పంటలు మరి మేము కొంటాము అని చెప్పే మాట ఈ కొత్త చట్టాలలో ఎందుకు ప్రస్తావన లేదండి? ఇంతవరకు కూడా సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఒక ఆయన బయటికే వెళ్ళిపోయాడు. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత కూడా మనకు జ్ఞానోదయం కాకుండా చట్టాలను సమర్థించండి కానీ
రైతులు అడుగుతున్న ఒక హక్కు, మేము పండించిన పంట ఎంఎస్పి ఎందుకు అందులో చేర్చలేదు, ప్రొక్యూర్మెంట్ విషయంలో ఎందుకు హామీ ఇవ్వలేదు అనే మాట మీరు ఒక దానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి, మీరు ఇద్దరు ప్రసాద్ గారు కానీ లేకపోతే శ్రీధర్ గాని ఆ విధంగా రైతులు అడుగుతున్న డిమాండ్ లో యథార్థం ఉందండి, ఒట్టిగా గాలికి మాట్లాడతలేరు, రాజకీయం చేసుకుంటలేరు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి శ్రీధర్ రెడ్డి గారు, కప్ర ప్రసాద్ గారు ఇద్దరు సిద్ధంగానే ఉన్నారండి. ఇంకొక మాట ఒక్క నిమిషం నేను డైరెక్ట్ గా ఒక మాట మనవి చేస్తా ఉన్నా. దేశమంతా కూడై కూస్తున్నదండి. మొన్న జరిగిన ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, నష్టపోయింది. రేపు యూపీ ఎన్నికలు ఉన్నాయి, ప్రధానమైన పెద్ద రాష్ట్రము, ఈ ప్రభావం రేపు కూడా పడుతుందనే ఉద్దేశంతో ఇది మోదీ గారు చాలా కాలం నుంచి సంవత్సరం పాటు ఊరుకొని ఒక బాధ్యత గల ప్రధానమంత్రిగా రైతులందరూ అడుగుతా ఉంటే సంవత్సర కాలం ఇంత భారీ నష్టమైన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మీరు రద్దు చేసుకుంటున్నా, నన్ను క్షమించండి అని అంటే, ఒక మాట క్షమించండి అని అంటే ఇవన్నీ నష్టాలన్నీ ఎవరు పూడ్చాలండి? ఇంతమంది రైతులు చనిపోయిన వాటికి సమాధానం ఏమిటి? మీరు చేసిన నిర్వాహకం వల్ల భారతదేశంలో నిర్వాహకం వల్ల ఇంత భారీ నష్టం జరిగింది, అది బాధ్యత మీరే వహించాలి. ఓ కోదండరెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలో ఎంఎస్పి దాని మీద ఎక్కడ కూడా ప్రస్తావన లేదని చెప్తున్నారు. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి ఉభయ సభలలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎంఎస్పి ఉంటుంది అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా దీని మీద విపక్షాలు నోటి మాట కుదరదు శ్రీధర్ గారు, నోటి మాట కుదరదు, ఆ చట్టంలో పెట్టండి. కోదండరెడ్డి గారు మీరు పెద్దలు, దయచేసి వినండి. నేనేమంటున్నానంటే ప్రధానమంత్రి గారు ఉభయ సభలలో ఎంఎస్పి అనేది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది, ఎంఎస్పి మేము స్టార్ట్ చేయలేదండి, ఎంఎస్పి అనేది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినారు. వ్యవసాయ చట్టాలు అది రైతులను యొక్క సమగ్రమైనటువంటి జీవన చిత్రాన్ని, జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి, అంటే వ్యవసాయాన్ని గిట్టుబాటు ధర నుంచి లాభసాటి వైపు తీసుకువెళ్ళడానికి వచ్చినాయి. అందుకనే బహుశా మనం ఒకసారి మరి దాని మీదనే పూర్తిగా రాజ్ న్యూస్ వాళ్ళు డిబేట్ పెడతానంటే పెద్దవాళ్ళు మీతో నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. రెండోది ఎంఎస్పి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నూతన వ్యవసాయ చట్టాలు, దీన్ని మనం ఆలోచన చేయాలని మీ పెద్దలు విజ్ఞులు మిమ్మల్ని కోరుతున్నా. రెండోది మీరు అన్నారు ప్రధానమంత్రి గారు ఏదో మన యూపీలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఇంకో చోట ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వెంబటే దాన్ని రద్దు చేసినారని దయచేసి మీరు గమనించాలి. నూతన వ్యవసాయ చట్టాలను అనౌన్స్ చేసిన తర్వాత ఈ దేశంలో ఉప ఎన్నికలు జరిగిన ప్రతి చోట భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ మున్సిపాలిటీ స్థానిక సంస్థల్లో కూడా ఘన విజయం సాధించింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కూడా లేదు, దయచేసి మీరు గమనించాలి. రెండోది నరేంద్ర మోడీ గారు పొలిటీషియన్ కాదండి, నరేంద్ర మోడీ గారు స్టేట్స్మెన్ కి పొలిటీషియన్ కి పెద్దలు మీకు తేడా తెలుసు. స్టేట్స్మెన్ భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాడు, పొలిటీషియన్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాడు. దయచేసి మోడీ గారిని పొలిటీషియన్ అనుకోకండి, ఆయన స్టేట్స్మెన్. ఈరోజు దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రైతు ఉద్యమం ఒక సున్నిత ఉద్యమంగా మారింది. దీంట్లో విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు కూడా వాళ్ళను ప్రలోభ పెట్టి వేరే డైవర్షన్ తీసుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అనేక విషయాలు ఆలోచించి ఏది ఏమైనప్పటికీ మేము చేసినటువంటి తపస్సులో రైతులకు మేము చేసిన చట్టాలను సోదాహరణంగా మేము చెప్పలేకపోయినాము, రైతులను కన్విన్స్ చేయలేకపోయినామని ఆయన చాలా డెలిబరేట్ గా ఒప్పుకున్న తర్వాత దాని మీద మీరు రాజకీయ ప్రయోజనంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి అర్థం కానీ భావించట్లేదు. ఎందుకంటే మీరు చూసుకోండి, మధ్యప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగినాయి, మేము బీహార్లో జరిగినాయి, తర్వాత ఉత్తరప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. మీరు గమనించండి, తీయండి, ఏదో మొన్న జరిగినటువంటి ఎన్నికల గురించి కాదు, మొత్తం మీరు తీయండి, డేటా తీయండి. కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం కానే కాదు, ఖచ్చితంగా రైతులు దాన్ని అపార్థం చేసుకుంటున్నారు, రైతులు ఇంకా స్వీకరించలేకపోతున్నారు. కొంత ప్రాంతంలో రైతులకు మేము నచ్చజెప్పలేకపోయినటువంటి ఒక విశాలమైన దృక్పథం, ఒక సుదీర్ఘ కాలం పాటు ఇంత పెద్ద దేశంలో రైతులు ఈ రకంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యమం చేయడం అది ఎవరికి కూడా మంచిది కాదనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయం. రెండవది ఎంఎస్పి విషయంలో ఎవ్వరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఎంఎస్పి ఉంటుందని ఒక ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఇది బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టినట్టుగా సాగు వ్యవసాయ చట్టాలకు ఎంఎస్పికి ముడిపెట్టడం అర్ధరైతరు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. గవర్నర్ సత్యపాల్ గారు
ఇది తప్పు, ఈ మూడు చట్టాలు తప్పు, రైతాంగానికి నష్టమైద్దని చెప్పి ఒక బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన గవర్నర్ గారు పదే పదే టీవీ ఛానల్లో శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం దీనికి సంబంధించి ఇంకొకసారి మనం మాట్లాడుకుందామండి. అన్నింటికంటే ఏంటంటే ఏడేళ్లుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఆర్టీఐలో అడిగినా సరే బడ్జెట్ లేదంటూ సమాధానం చెప్పి ఇప్పుడు పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చేందుకు మాత్రం తెలంగాణ సర్కార్కి పైసలున్నాయా? కేసీఆర్ కు తెలంగాణ రైతులు కనబడకుండా పంజాబ్ రైతులు ఎంత పైన అంత ప్రేమ ఎందుకు? కేసీఆర్ గారు పచ్చి రాజకీయ నాయకుడు. కేసీఆర్ గారు ఒకవేళ నిజంగానే ఆయన నిజాయితీ ఉంటే ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఇందిరా పార్క్ దగ్గర నువ్వు ధర్నా చేసి సత్యాగ్రహం చేసి అక్కడ నువ్వు డిమాండ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి ఏమిటి? డిమాండ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పిలుపు రావాలి, నీకు నీ డిమాండ్ అంగీకరిస్తే ఒకవేళ రావాలి, లేకపోతే ఊరుకోవాలి. కానీ నువ్వు ఇక్కడ ధర్నా చేస్తావు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుంటావు, మంత్రులను తీసుకొని పోతావు, ఇదంతా ఏం డ్రామానండి? నాకు అర్థం కాదు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి చేసే పనేనా ఇది? అందువల్ల ఆయన విషయంలో ఈ రైతులు తెలంగాణ రాష్ట్రం ఏమైనా అయిపోయి ఆయన ఆయనకు రాజకీయమే ముఖ్యం. దేశంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భం సృష్టించే రాజకీయాలు చేస్తాడు. ఒకసారి 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెస్ట్ బెంగాల్, ఒరిస్సా దేశాలన్నీ తిరిగిండు ఫెడరల్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ. అంటే ఆయనకి ఎట్లుంటదంటే ఎంత ఎప్పుడు ఆయన రాజకీయాలలో ఓటమి అంగీకరించే మనిషి కాదండి. హుజూరాబాద్ ఎన్నికల ఓటమి తర్వాత అంగీకరించాలి, ప్రజలు ఓటేసిండ్రు. కానీ నువ్వు దాన్ని మరిపించడానికి అనేకమైన ఎత్తుగడలు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. నేను గౌరవమే, మాకు గౌరవమేనండి, ప్రధానమంత్రి అంటే గౌరవమే. కానీ ప్రధానమంత్రి గారు మర్చిపోలేదు శ్రీధర్ గారు నోట్బందీ విషయంలో దేశంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఏమన్నారు ప్రధానమంత్రి గారు? నల్లధనం తీసుకొస్తామన్నారు. నేను ఎందుకు మనవి చేస్తా ఉన్నానంటే సందర్భం కాదు, కానీ నోటు బందీ సంస్కరణ. ఓకే అండి, కోదండ రెడ్డి గారు ఆ ఇష్యూస్ అన్ని తర్వాత అయితే మాట్లాడుకుందాం. కప్ర ప్రసాద్ గారు మరి మీరైతే చెప్పండి, మీరైతే ఏమంటున్నారంటే ఇక్కడ తెలంగాణ రైతన్న కనబడకుండా పంజాబ్ రైతులకు ఇస్తున్నారు, లేదు అంటే పోని పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వరదలతో అతలాకుతలం అవుతోంది, అలాంటి వాళ్ళకి ఇవ్వండి ఒప్పుకుంటాం, కానీ మా సొమ్మును మా కష్టాన్ని ఇలా విచ్ఛిన్నకర శక్తులతో కూడిన ఉద్యమానికి పంజాబ్ రైతులకు ఇవ్వడాన్ని మేము ఏమాత్రం ఒప్పుకోము అని అంటున్నారు కదా. మరి దీనిపై ఒక తెలంగాణ రైతన్నలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, పోరాటం వచ్చే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా? అంటే దీని విషయంలో నేను ఒకటి, మా పెద్దలు కోదండ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు, వారు రైతు పక్షపాతి, అందులో ఏం సందేహం లేదు. ఆయన ఖచ్చితంగా రైతాంగం గురించి మాట్లాడతారు, వారి గురించి నాకు బాగా తెలుసు. అయితే వారికి అభ్యంతరాలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి కానీ ఇతర ఎవరికి కానీ అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాల మేరకు ఆ బిల్లులో ఏమేమి సవరణలు చేయాలి, చట్టంలో ఏమేమి సవరణలు చేయాలి సూచించవచ్చు. కానీ అది ఆ చట్టాలను మొత్తమే వ్యతిరేకించడం అన్నది పూర్తిగా, అంటే దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. వారు కూడా అంత ఈజీగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే దానిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని దాని మీద చర్చ జరపాల్సినటువంటి అవసరం అయితే ఉండింది ఖచ్చితంగా. సరే, అవి ఎటాకు రద్దు అయిపోయినాయి కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి రాజకీయం పైనే కోదండ రెడ్డి గారు కూడా మాట్లాడితే బాగుంటుంది. ఆయన కూడా చెప్పారు, ఆయన ఫక్త రాజకీయవాది చంద్రశేఖరరావు అని చెప్పి. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉట్టికి ఎగరం లేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట అని చెప్పి ఒక శాస్త్రం చెప్తా ఉంటారు. ఇక్కడనేమో నువ్వు పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నావు, కనీసం హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు పెడతా ఉన్నావు. మొన్న ఎక్కడో అయితే హాస్టల్ రెంట్ హాస్టల్కు బిల్ కట్టకపోతే వాళ్ళు ఆ ఇంటి యజమాని వచ్చి హాస్టల్ మూసేసుకునేటువంటి సందర్భం ఏదో గ్రామంలో జరిగింది. అంటే ఇట్లాంటి అనేక రకాల సమస్యలు ఇక్కడ కొట్టుమిట్టాడుతా ఉంటే కనీసం ఉద్యోగులకు సమయానికి 1వ తారీఖుకు వేతనాలు రావాలి. కానీ ఉద్యోగులకు వేతనాలు కూడా 10-12 తారీఖులలో వస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఆర్టీసీ ఉద్యోగులకు అయితే ఒక నెల ఆగి వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి అలా రాష్ట్రంలో నెలకొన్నది. దివాలా తీసినటువంటి రాష్ట్రం, ఈ దివాలా తీసినటువంటి రాష్ట్రంలో ఊపర్ శేర్వాణి అందరు పరేషాని అన్నట్టు ఈ ముఖ్యమంత్రి గారు ఏదో ఇక్కడి నుంచి తీసుకుపోయి కోట్ల రూపాయలు అక్కడ పంజాబ్ లో ఖర్చు పెడతా అంటే ఇది అయ్యే పని కాదు, అదే మన ఇంట్లో నుంచి ఇస్తున్నటువంటి సొమ్ము కాదు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఖజానాకు బాధ్యులు మాత్రమే, స్పష్టంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పని చేయండి. లేదా పక్క రాష్ట్రాలలో ఏదో విపత్తు వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే దానికి ఖర్చు పెట్టండి, అభ్యంతరం లేదు. ఏదో ఒక సైనికుడు చనిపోయిండు, దేశవ్యాప్తంగా దేశం కోసం కొట్లాడి సైనికులు చనిపోతే ఆ సైనికుల కుటుంబాలను ఆదుకోవడానికి మీరు సహకారం చేయండి, ఒక్కొక్కరికి 50 కోట్లు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. దానికి సంబంధించి అవసరమైతే మనం రాష్ట్రంలో ప్రత్యేకంగా చందాలు వసూలు చేసి మీ ఖజానాకి ఇస్తాం, మీ ముఖ్యమంత్రి నిధికి ఇస్తాం, మీరు ఖర్చు పెట్టండి.
కానీ మీ ఇష్టానుసారం మీకేదో అక్కడ మేలు జరుగుతా లేకపోతే అక్కడ పేరు వస్తుందని రేపు అక్కడ జరిగేటువంటి సభలో మిమ్మల్ని పిలిచి కుర్చీ మీద కూర్చునే పెడతానేటువంటి ఉద్దేశంతో ఖజానాను ఖర్చు పెడతామంటే దాన్ని అంగీకరించేటువంటి ప్రసక్తే లేదు, దాన్ని ఒప్పుకోవద్దు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ దాన్ని సమర్థిస్తే సమర్థించండి, మీ కార్యకర్తల నుంచి డబ్బులు వసూలు చేయండి, మీ కార్యకర్తల నుంచి డబ్బులు వసూలు చేసి తీసుకుపోయి ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు అడిగితే ఇవ్వడానికి కోటాను కోట్లు ఇవ్వడానికి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకులు రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వేల కోట్లు సంపాదించిన కార్యకర్తలందరూ వాళ్ళ పార్టీలనే ఉన్నారు ఇలా. కాబట్టి వాళ్ళందరూ తీసుకుపోయి 22.5 కోట్లు కాకపోతే 200 కోట్లు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే రాష్ట్ర ఖజానాలో నా భాగస్వామ్యం కూడా ఉంది, రాష్ట్ర ఖజానాలో ఆ చట్టాలను సమర్థిస్తున్నటువంటి భాగస్వామ్యం ఉంది, రాష్ట్ర ఖజానాలో ఆ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ భాగస్వామ్యం ఉంది. కాబట్టి మా భాగస్వామ్య డబ్బును మీరు దానికి ఉపయోగిస్తామంటే అది మా మనోభావాలకు విరుద్ధము, మా మనోభావాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మేము దాన్ని ఒప్పుకోము, మేము నిరసిస్తాము. సరే, మా నిరసనను మీరు అంగీకరిస్తారా అంగీకరిస్తారా అనేది వేరే అంశం, కానీ మేము మాత్రం దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ పంజాబ్ లో ఉద్యమానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా మీకు ఓకే కావచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వంగా మద్దతు ఇస్తాము లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పెట్టి ఫ్లైట్ తీసుకుపోయి ఉద్యమం చేస్తామంటే ఇది కుదిరే పని కాదు. ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తారు, వ్యతిరేకిస్తే ఆగుతుందా అంటే మా నిరసన అయితే తెలియజేస్తాం. ముఖ్యమంత్రి విజ్ఞులు అయితే దీన్ని అర్థం చేసుకుంటారు. ఇంకా ఆయన నా ఇష్టం నాకేంది, ఎవరేమంటే నాకేంది అనుకుంటే ఆయన ఇష్టం, ఆయన విజ్ఞతకే వదిలేస్తాను తప్ప దీన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామండి. రైట్ అండి, థాంక్యూ వెరీ మచ్. చూడమ్మా, ఒక్క మాట చెప్పండి శ్రీధర్. ఎందుకంటే ఖజానా విషయం ప్రస్తావనకు వచ్చింది, ఇక్కడ శ్మశాన వాటికలు నిర్మాణం చేసిండ్రండి. ఆయా గ్రామాలలో ఉండే సర్పంచులు అప్పులు తెచ్చి కట్టారు. శ్మశాన వాటిక అంటే ఎవరైనా కూడా ఎప్పుడైనా చనిపోతే పోయేవాళ్ళమే అనే పద్ధతిలో వాళ్ళు ఉదారంగా పనిచేస్తే శ్మశాన వాటికల నిర్మాణానికి డబ్బు ఇవ్వాల్సింది ఇవ్వలేదండి ముఖ్యమంత్రి గారు. ఇప్పటికీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ చాలా మందికి బకాయిలు ఉన్నాయి. ఈ విధమైన ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే కేవలం ప్రచారం గురించి చేసుకునే పద్ధతి ఇది మంచి పద్ధతి కాదు. సరే, ఏమైనా చివరిగా ఒక మాట మనవి చేస్తా ఉన్నా, మేము చట్టంలో నిర్దిష్టమైన హామీలు లేవు, రైతులకి పంట పండించే రైతుకు నిర్దిష్టమైన హామీలు లేవు, అవి పెట్టమనే చెప్పినాం కానీ అందులో ఇంకా రిఫార్మ్స్ తీసుకురావాలి అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలన్నీ కూడా రైతుకు దగ్గరలో ఉండాలి, అవి రైతుకు అనుకూలంగా ఉండాలి, రైతును దోచుకునే విధంగా కమిషన్ ఏజెంట్లు పనిచేయొద్దు అనేది మా భావన. తప్పిస్తే ఇందులో ఇంకా రాను ఈ కరోనా టైంలో నుండి ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు, ఒక సంవత్సరంలో ఎంతమంది రైతులు దేశానికి ఆహారం పెట్టి వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడితే వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఇది ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఢిల్లీకి పోయి ఒక రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండరెడ్డి గారు, అలాగే శ్రీధర్ రెడ్డి గారు, కప్రప్రసాద్ గారు చక్కటి విశ్లేషణ అందించినందుకు, మా డిబేట్లో పాల్గొనందుకు ధన్యవాదాలు.